మండలాల విభజనతో ఆ గ్రామస్తులకు సమస్యలు మొదలయ్యాయి. అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు ఆ గ్రామస్తులు మండల కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దగ్గరలో ఉన్న మండలం నుంచి తొలగించి ఆ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన ఇంకో మండలంలో చేర్చారు. సమస్యపై ఉన్నత అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు ఆ గ్రామస్తులు. కొత్త మండలాల ఏర్పాటు ఆ గ్రామ ప్రజలకు సమస్యలు తెచ్చిపెట్టింది. జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో గంగాపూర్ గ్రామాన్ని చేర్చారు. ఇంతకుముందు ఈ గ్రామం గొల్లపల్లి మండలంలో ఉండేది. అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. గంగాపురం గ్రామానికి గొల్లపల్లి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మండల కేంద్రానికి వచ్చి అధికారులకు తమ సమస్యలు చెప్పుకునేవారు. ఇప్పుడు బుగ్గారం మండలం 18 కిలోమీటర్ల దూరం ఉంది. రోడ్డు సౌకర్యం లేదు. మండల కేంద్రానికి వెళ్లాలంటే రోజంతా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 2 గ్రామాలు దాటి వెళ్లాల్సి రావడంతో 4-5 కిలోమీటర్ల దూరం పెరుగుతోందంటున్నారు గంగాపూర్ ప్రజలు. అంతేకాదు, మండల కేంద్రానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదంటున్నారు. సొంత వాహనాలు లేదంటే ప్రైవేట్ వాహనాలు కిరాయికి తీసుకుని పోవాల్సి వస్తోందంటున్నారు. మేము ఎంగరపురం దొరున్న కాడికి వెళ్ళి ఓటేసి నడిచి చెరివడ్డాము. మేము ఇంకా గుడికయ్యి నెరివాడదు. మా బుగ్గారం పోయి మాకు బుగ్గారంతో అవసరం లేదు సారు. మాకు గొల్లపల్లి కావాలి. బుగ్గారం పోవాలంటే ఒక 22 కిలోమీటర్లు ఒక బస్ ఎక్కాలి, దిగాలి, ఇంకో బస్ ఎక్కాలి, దిగాలి. ఆడికెళ్ళి 3 బస్సులకు పోవాలి. చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మాకు ఈ రెవెన్యూ పరంగా కానీ ఏ విషయంలోనైనా అని మాకు కంఫర్టబుల్ గొల్లపల్లి ఉంటుంది. ఎవరు అయినా ఎవరి పని వాళ్ళు స్వయంగా వేసుకొని వచ్చే అంత అది ఇక్కడ గొల్లపల్లిలో ఉన్నది. అదే బుగ్గారం పోతే మాత్రం ఈ అవి అన్నిటికీ దూరం అవుతావు. గంగాపూర్ పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అంతా పేద మధ్యతరగతి కుటుంబాలే. ఎవరికి బైక్లు, సొంత వాహనాలు లేవు. బుగ్గారం వెళ్లాలంటే ఆటోలు మారాల్సి వస్తుందంటున్నారు. ఇలా 2 గ్రామాలు దాటి సరైన సమయంలో ఆటోలు దొరక్క చివరకు లేటుగా మండలానికి వెళితే పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగాపూర్ గ్రామాన్ని మళ్లీ పాత మండలం గొల్లపల్లిలోనే కలపాలని కోరుతున్నారు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు. అంతేకాదు, అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు రేషన్ సరుకుల్ని తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన జిల్లాల విభజన పునర్విభజన చేసి అధికారుల పాలన అనేది సులభంగా ఉండాలని మండలాలుగా విభజించారు. ఆ మండలంలో ముందు మరి గొల్లపల్లి మండలం ఉండి ఈ మండల విభజనలో మరి బుగ్గారం మండలానికి వెళ్ళింది. బుగ్గారం మాకు 22 కిలోమీటర్ల దూరం వస్తుంది. గొల్లపల్లి అనేది 6 కిలోమీటర్ల దూరం వస్తుంది. మాకు ముందటి నుండి గొల్లపల్లి మండలంగా ఉంది కాబట్టి మా ప్రజలు ఎవరైనా కానీ గొల్లపల్లి కావాలని కోరుకుంటున్నారు. 4 నెలల నుంచి బియ్యం సుతం తీసుకుంటలేము. ఏ అధికారం వచ్చినా కానీ వెళ్ళబడుతున్నాం. ఖచ్చితంగా మాకు బుగ్గారం నుంచి మా ఊరిని గొల్లపల్లి మండలంలో కలపాలి. బుగ్గారం పోవటానికి మాకు 22 కిలోమీటర్లు పోవటానికి బాగా ఇబ్బంది అవుతుంది. గొల్లపల్లి మండలం అయ్యేదాకా బియ్యం తీసుకోమని అంటున్నాం. బియ్యం తీసుకోవాలని చెప్పిన మేము తీసుకోము, మాకు ఆ మండలం అయ్యేదాకా అంటున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు తమ గోడు చెప్పుకున్న గ్రామస్తులు గతేడాది డిసెంబర్ 13న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.